సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఇదే రోజు దేశంలోనే శక్తివంతురాలైన నాయకురాలని ఢిల్లీ గద్దెను ఢీకొట్టి మగాడిలా కాంగ్రెస్ కి రాజీనామా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదిరిస్తే తనకు మున్ముందు చాలా కష్టాలుంటాయి జైలు కూడా పంపివగలరు అని తెలిసి కూడా రాజీనామా చేశాడు ఆ రోజు పార్టీ నుండి బయటకొచ్చే రోజు జగనన్న చెప్పిన విషయం ఏ ఒక్క నాయకుడు చెప్పి ఉండడు ఈ రోజు నేను ఒక్కడిగా వెళ్తున్నాను నేను వెళ్లేది ముళ్లబాట నాతో వస్తే అక్రమ కేసులు వేధింపులు ఉంటాయి కాబట్టి నేను ఎవ్వరినీ రమ్మని చెప్పడం లేదు అని ధైర్యంగా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది చరిత్ర సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చడానికి జగనన్న బయలుదేరిన రోజు ఎక్స్క్లూజివ్ కథనాల కోసం చూస్తూనే ఉండండి వెలుగుటీవీ